దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో సంస్కృతం మృత భాష కాదు అనే అంశం మీద చర్చించడానికి మన స్టూడియోకు ఇద్దరు మహాపండితులు వచ్చారు. వారిని మనం పరిచయం చేసుకుందాం. మొట్టమొదటగా ఆచార్య కె నీలకంఠం గారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత ప్రాధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం సంస్కృత అకాడమీకి సంచాలకులుగా పనిచేస్తున్నారు. వారు పాణినీయ అష్టాధ్యాయి, భోజుడి సరస్వతి కంఠాభరణం ఈ రెండింటిని తులనాత్మక అధ్యయనం చేసి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి మార్గదర్శనంలో పీహెచ్డి పొందారు. అనేక గ్రంథాలు రచించారు. వారికి స్వాగతం. అలాగే మరొక అతిథి సంస్కృతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి కవి పండితులు, కవికులగురు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయంలో దర్శన విభాగానికి డీన్గా సంస్కృత ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వారు వారి కావ్యానికి ప్రజ్ఞాచాక్షుషం అనే కావ్యానికి ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం విశేషం. వారికి దూరదర్శన్ తరఫున స్వాగతం. వారికి వాచస్పతి అనేటువంటి బిరుదాన్ని రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ తిరుపతి వాళ్ళు అందజేశారు. వారికి మరొకసారి స్వాగతం చెబుతున్నాను. ఇక మనం విషయంలోకి వెళితే, సంస్కృతాన్ని చాలా మంది మృత భాష అని అంటుంటారు. నిజానికి అమృత భాష అది. సో దేవతలు కూడా ఆ భాషలో మాట్లాడతారు అని చెప్పేసి మనం వింటుంటాము. కాబట్టి అలాంటి భాష నిజంగానే మరి సంస్కృతంలో వ్యాకరణం నేర్చుకోవడం కష్టము అనే ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. అయితే ఇది తప్పు అని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం నేను ఆచార్య నీలకంఠం గారిని అడుగుతున్నాను, వారు ఈ విషయం గురించి చెప్పాలని మనవి. సంస్కృతంలో వ్యాకరణం నేర్చుకోవడం కష్టమా? ఇది సాధారణంగా అందరూ ఊరికే అనుకుంటున్నటువంటి మాట. సంస్కృతం వ్యాకరణం నేర్చుకోవడం అనేది చాలా కష్టమైనటువంటిదని. సంస్కృత వ్యాకరణం నేర్చుకో ఆ భాషలో ఉండేటువంటి విభక్తులు, ధాతువులు అంటే క్రియాపదాలు, వీటన్నిటినీ చూసి సంస్కృత భాష వ్యాకరణం చాలా కఠినం నేర్చుకోవడం అని అందరు అనుకుంటున్నారు. కానీ భాష నేర్చుకోవడానికి ముందు వ్యాకరణమే కావాలని లేదు. భాష నేర్చుకున్న తర్వాత వ్యాకరణం పై దృష్టి పెట్టవచ్చు. ఇటువంటి వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాలు మనకి తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, అన్ని భాషల్లో కూడా వ్యాకరణం ఉంది. కాకపోతే సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, పాణినీయ అష్టాధ్యాయి భాషను రక్షించడానికి వైదిక భాషను, లౌకిక భాషను, ఈ రెండు భాషలను కూడా రక్షించడానికి ఆ కాలంలో లోకములో మాట్లాడుతున్నటువంటి భాషను దృష్టిలో పెట్టుకుని రచించినటువంటి ఒకనొక గొప్పనైనటువంటి వ్యాకరణం. దానికి మహాభాష్యం, పతంజలి మహాభాష్యం వచ్చింది, తర్వాత అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. అవన్నీ నేర్చుకోవడానికి అంటే ఆబాల్యం నుంచి కొంచెం సరి అయినటువంటి శ్రద్ద పెడితే సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడం చాలా 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 సులభమైనటువంటిది. అది కఠినవితరమైనటువంటిది కానే కాదు. కేవలం పై పైన విభక్త శబ్దాలు, ధాతువులు వీటన్నిటినీ కంఠస్థం చేయిస్తారు, కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి అపోహ లోకంలో ఉంది, అది సరైనటువంటిది కాదు. ధన్యవాదాలు సార్. సంస్కృతాన్ని ఇటీవల ప్రభుత్వం ఆదరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆకాశవాణిలో, తర్వాత దూరదర్శన్లో కూడా సంస్కృతంలో వార్తా ప్రసారాలు జరుగుతున్నాయి. అయితే మరి కొందరి దృష్టిలో ఇది దీన్ని మృత భాష అని అంటున్నారు. దీని గురించి కొంచెం వివరిస్తారా? మీ అభిప్రాయం చెప్పండి. సంస్కృతం అమృత భాష. సంస్కృతాన్ని మృత భాష అని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అనకూడదు. సంస్కృతం అమృత భాష. సంస్కృతం జనాల్లో ఉన్నటువంటి భాష. సంస్కృతం కోట్లాది మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాష. మనకి ప్రపంచంలో ఆలోచించినట్టయితే కొన్ని వేల కొద్ది భాషలున్నాయి. ఆ భాషల్లో చాలా చాలా భాషలు ఎక్కడా కూడా ఎవరు కూడా మాట్లాడుతులేరు. అలా మాట్లాడుతులేరని ఆ భాషలన్నీ కూడా మృత భాషలని మనం అనవచ్చా? అనకూడదు కదా. అలాగే సంస్కృత భాష కూడా అంతే. సంస్కృత భాష ఇప్పుడు కోట్లాది ప్రజలు మాట్లాడుతున్నారు. కేవలం భారతదేశంలో కాదు, విదేశాల్లో కూడా సంస్కృతాన్ని జనాలు ఆదరిస్తున్నారు. సంస్కృతం జనభాష. సంస్కృతంలో సంస్కృత భాష అన్ని భాషల్లో ఉంది. సంస్కృత భాష భారతీయ భాషలన్నింటిలో కూడా సంస్కృత భాష ప్రభావం ఉంది. కాబట్టి సంస్కృతాన్ని మృత భాష అని ఎవరైతే అంటారో వాళ్లే మృత ప్రాయులు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు సార్. ఇకపోతే ఆచార్య పెన్నా మధుసూదన్ గారు, జనని సంస్కృతంబు సకల భాషలకును అని ఒక మాట వింటున్నాం మనం.
సో దీన్ని గురించి కొంచెం వివరిస్తారా? ఈ భూమిపైన ఉన్న చాలా భాషలకి మూలం సంస్కృత భాష అన్న ఒక మాట వినిపిస్తుంది. గమనిస్తే మన నార్త్ పోల్ నుంచి దాని కిందిగా జర్మనీ కానివ్వండి, యుగోస్లేవియా, చెకోస్లోవేకియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి అనేక దేశాల్లో ఆ భాషా సంస్కృతుల అధ్యయనం కనుక మనం సరిగ్గా చేయగలిగితే వాటిల్లో చాలా శబ్దాలు వాటి సంస్కృతి కూడా సంస్కృత ప్రభావితమని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఒకప్పుడు ఈ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తున్నప్పుడు ఈ నార్త్ పోల్ నుంచి కింది వైపుగా ఎన్నైతే దేశాలున్నాయో అక్కడంతా కూడా ఆర్యధర్మం అది బాగా ప్రచారంలో ఉండడం, దాంట్లో ఆ వైదిక సంప్రదాయంలోని కొన్ని ఇప్పటికి కూడా కొన్ని గుర్తులు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. సో మనం సంస్కృతంలో చషహ అనే ఒక గ్లాస్ గురించి వాడుతున్న శబ్దం యుగోస్లేవియా భాషలో ఇప్పుడు కూడా చష్ అనే రూపంగానే ఉంది. తర్వాత డాడ్ అని అంటున్నారు ఇప్పుడు ఇంగ్లీష్లో, వాళ్ళు అక్కడ తాత అంటారు, అది మన సంస్కృతంలో తాత అనే శబ్దం ఇప్పటికి కూడా వ్యవహారంలో ఉంటున్నాయి. ఆ రకంగా ఇరాన్, ఇరాక్ దేశాల్లో కూడా ఇప్పుడు వాళ్ల ప్రాచీన సంస్కృతి మనం గనక సరిగ్గా అధ్యయనం చేయగలిగితే అక్కడ జెండ వేస్తావు కానివ్వండి, జొరాస్ట్రియన్ ఈ దాని ధర్మం ప్రకారం కానివ్వండి, సో వాళ్ల మత గ్రంథాన్ని కొద్ది భాషా శాస్త్రీయ పరివర్తన చేయగలిగితే అది పూర్తిగా ఋగ్వేద గ్రంథంలాగా కనిపిస్తుంది అంటారు. సో సంస్కృత భాష కేవలం భారతీయ భాషల్లో కాదు విదేశ భాషల్లో కూడా సంస్కృత భాష ఉంది అని పెన్నా చెబుతున్నారు. ఇప్పుడు అదే కదా సార్, జర్మన్ భాషలో వాళ్ళు అంటారు ది ట్యూర్, యోఫెనన్ ది ట్యూర్, ట్యూర్ అంటారు, అది మనం ద్వారం అని మనం చక్కగా వాడుతున్నాము. సో ఈ రకంగా మనం డాక్టర్ అంటారు వాళ్ళు, దుహిత్రు అని మన శబ్దం అది. సో వాళ్లకు అంత ప్రాచీనత లేదు. వాళ్ళు ఒప్పుకున్నది ఏంటంటే ఆంగ్లో సాక్సన్ నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చిన మోడర్న్ ఇంగ్లీష్ కూడా వాళ్ళ ఓల్డ్ ఇంగ్లీష్, వాళ్ళ ఆంగ్లో సాక్సన్ అంతకు ముందుదే జర్మన్, కానీ వాళ్లే అంటారు మాది అంత ప్రాచీనం కాదని. కాబట్టి మొత్తం ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషగా ఇప్పటికీ మనుగడ సాగిస్తున్న భాష సంస్కృతం. హీబ్రూ, లాటిన్, గ్రీక్ ఉన్నా కూడా అవి మనకు తెలుసు అవి కేవలం గ్రంథాలయానికి పరిమితమయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీరు సంస్కృత రచన చేశారు సార్, చేశారు, మేము చేస్తున్నాము, భారతదేశంలో ఎంతో మంది ప్రతిరోజు సంస్కృత రచనలు చేస్తున్నారు, సంస్కృతంలో మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని మృత భాష అనడం అది ఒక రకంగా తెలివి తక్కువతనం. అయితే ఈ డెడ్ లాంగ్వేజ్ అనే ఒక ఈ ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉందండి, డెడ్ అంటారు. ఇప్పుడు డెడ్ సెల్ అని అంటున్నారు. ఆ సెల్ డెడ్ ఏంటి అంటే ఇనాక్టివ్, ఇనాపరేటివ్ అయిన ఉద్దేశంలో. వాళ్ళు అంటారు ఏంటంటే సంస్కృతం ఇప్పుడు దేనికి ఉపయోగపడట్లేదు కాబట్టి అది డెడ్ అందామని. దాంతో నేను ఏకీభవించను. ఇది సంస్కృతం చాలా యాక్టివ్, ఎందుకంటే తెలుగు లాంటి ఎన్నో భాషల్లో సంస్కృత పదాలను విడిచి వేరే పదాల ప్రయోగమే కనపడదు. ఇప్పుడు ఎంత భాష ఈ భాషలోని ఎంత శాతం వాళ్ళు ఆయా భాషల్లో ఉపయోగిస్తున్నారని ఒకవేళ మనం గమనిస్తే సంస్కృతమే మొత్తం భారతీయ భాషల్లో, అది కేరళ నుంచి కాశ్మీర్ వరకు అన్ని భాషల్లో ఉంది. కాబట్టి ఇది మృత భాష కాదు, కేవలం ఆయా కాలాన్ని బట్టి అది రూపాన్ని మార్చుకుంటుంది, ఆయా కాలానికి తగ్గట్టుగా అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, అది గమనించాలి మనం. దాన్ని తెలుగులో జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబున అన్నాడు శేషనార్యుడు. ఇలాగే ఫాదర్ అంటే పితా శబ్దం నుంచి పుట్టిందని, మదర్ అంటే మాతా శబ్దం నుంచి, ఇలా రకరకాలుగా. సో నిజానికి మీరు ఇటీవల మీ కావ్యానికి అంటే ప్రజ్ఞా చాక్షుషం అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. సో మీరు ఆ కావ్యం గురించి చెబుతారా ప్రేక్షకులకు? అవునండి, గత సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు నా ప్రజ్ఞా చాక్షుషం అనే మహాకావ్యానికి వచ్చిందండి. అది చాలా చాలా ఆనందించదగ్గ విషయం. ఒకటి, ఇది ఒక గొప్ప ప్రోత్సాహం, అంటే ముందు ఇంకా మంచి పనులు చేయడానికి ఒక అవకాశం. రెండవది, సంస్కృతంలో క్రియేటివ్ వర్క్ లేదు, అంటే నవీన సృజనాత్మకమైన పని జరగట్లేదు అని ఎవరైనా భావిస్తే వాళ్ళు కొంచెం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే సంస్కృతంలో ప్రతిరోజు, ప్రతి నెల అనట్లేదు, ప్రతిరోజు భారతదేశంలో కాదు భారతదేశం బయట కూడా కొత్త కొత్త రచనలు జరుగుతున్నాయి. ఈ రచనల ద్వారా సంస్కృతం ఇంకా జీవిస్తుంది
ఎందుకంటే దాన్ని చదివేవాళ్ళు లేకపోతే రాయరు, రాసేవాళ్ళు లేకపోతే సంస్కృత భాష మనుగడ సాగించదు. కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పొచ్చు సంస్కృతం ఇంకా కూడా జీవద్ భాష, ఇంకా తను జీవించడం కాదు ఎంతోమందిని జీవిస్తుంది అది. కాబట్టి ఇలాంటి భాష గురించి మనం మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఇది చూపించడానికే ఇలాంటి రచనలు చేయడం జరుగుతుంది. కాకపోతే నేను ప్రజ్ఞాచాక్షుషం రచన చేయడానికి ప్రేరణ, ఇది మహారాష్ట్రలో విదర్భ అనే ఒక ప్రాంతం ఉందండి, అక్కడ ఒక రైతు కుటుంబంలో నిర్ధన పరివారంలో కేవలం ఒక 34 సంవత్సరాలు మాత్రమే ఈ శరీరంలో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఎవరి కుటుంబంలోనైతే అసలు ఎన్నో తరాల వరకు అక్షర గంధం లేదు, అలాంటి చోట తానుగా ఎన్నో శాస్త్రాలు నేర్చుకొని అంటే తాను అంధులు, ప్రజ్ఞాచక్షు అంటే అంధులు, సో చూపు లేకపోయినా కూడా ఎన్నో గ్రంథాలు మన సంస్కృతంని చదివి ఒక ప్రాచీన భక్తి సంప్రదాయానికి ఒక కొత్త ఒరవడిని కల్పించిన ఒక గొప్ప మహానుభావులు. సో ఆయన అలాంటి మారుమూల గ్రామంలో ఉండి కూడా గొప్ప పని చేశారు, గులాబ్రావు మహారాజ్ అని, వారి పేరు సంతశ్రీ గులాబ్రావు మహారాజ్ అని. సో ఆయన గొప్ప ప్రేరణాత్మకమైన జీవితాన్ని చదివి ఆయన ఆలోచనలు ఆయన ఆధ్యాత్మిక విచారాలు వీటన్నిటి వల్ల ప్రభావితమై నేను ఈ కావ్యం రచించడం జరిగింది. ఆ కావ్యంలో చివరి 7 సర్గల్లో గులాబ్రావు మహారాజు రాసినటువంటి వాటి గురించి ఏదో కొంచెం చెప్పండి. అది ఆ కావ్యంలో మొత్తం 850 శ్లోకాలు. ఎన్ని సర్గలు అది? 850 శ్లోకాలు. తర్వాత ఈ 11, 7, 18 సర్గాలు అవుతాయి. ఈ 18 సర్గల్లో మొదటి 11 సర్గల్లో ఆయన జీవిత చరిత్రాన్ని, ఆయన జీవితం పైన జ్ఞానదేవ్ మహారాజ్ అని మహారాష్ట్రలో ఉండేవారు, 12వ శతాబ్దికి చెందినవారు, ఆయన గొప్ప ప్రభావము ఆయన ఆశీర్వాదము ఆ భాగం అంతా చెప్పి ఆ తర్వాత 32 సంస్కృత గ్రంథాల్లో ఇతర మరాఠీ అని మహారాష్ట్ర భాషలో ఆయన అనేక గ్రంథాల్లో చెప్పిన ఆధ్యాత్మిక విషయాలన్నీ క్రోడీకరించి గులాబ గీత అని విడిగా ఒక 7 సర్గలు రాయడం అయింది. సో ఇది మహాకావ్య పరంపరలో ఒక కొత్త ప్రక్రియ, లేదా ఒక మీరు చెప్పొచ్చు ఏంటంటే ఇది కొత్త ప్రక్రియ అని వేరే వాళ్ళు అనుసరిస్తా తెలీదు, కానీ నేను అనుసరించిన ఒక ప్రక్రియ. దీంట్లో చరిత్ర ఆయన తత్వజ్ఞానం కూడా ఒకే మహాకావ్యంగా ఒకే చోట పొందుపరిచే ప్రయత్నం చేయడం జరిగిందండి. సార్, మామూలుగా కావ్యం యశసేర్థ కృతే వ్యవహార విధే శివేతర క్షతయే సద్య పరనిరుతయ్ అంటారు కదా, మీరు రమణ మహర్షి గురించి కూడా ఒక కావ్యం రాశారని విన్నాను, రమణ మహర్షి గారి చరిత్రం, మరి దాని గురించి కొంచెం వివరిస్తారు. అవునండి, ఈ ప్రజ్ఞాచాక్షుషం రాసే ముందు 2011 ఆ సందర్భంలో ఒక కావ్యకంఠ చరితం అని 1000 శ్లోకాల్లో ఒక మహాకావ్యం రాయడం జరిగిందండి. దానికి ఇతివృత్తం మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అని చాలా గొప్ప మంత్రవేత్త, యోగి, చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త, దేశభక్తులు. ఇది మన దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క తరానికి పాతవాళ్ళు పాతవాళ్లే అయిపోతున్నారు, వాళ్ళకు కొత్తగా మళ్ళీ పరిచయం చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన చాలా మహానుభావులు, చాలా మంది మహానుభావులు మన ఉత్తర భారతానికి కానీ మిగతా ప్రాంతాలకు తెలియకపోవడం మన దురదృష్టం. ఇది ఇది నాకు చాలా బాధ కలిగిస్తుందండి. అంటే మన ప్రాంతానికి చెందిన గొప్ప మహానుభావులు, గొప్ప పండితులు, గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, మంత్రవేత్తలు, వీళ్ళ గురించి మిగతా భాగానికి తెలియకపోవడం, వాళ్ళు వాళ్ల ప్రదేశానికి చెందిన వాళ్ళనే గొప్పవాళ్ళుగా భావించడం, ఇది నాకు బాధాకరం. సో అందుకని ముఖ్యంగా వీరు 10వ ఏట వాసిష్ఠ గణపతి ముని వారు 10వ ఏటనే కావ్యం రచించారు, పాండవ ధార్త రాష్ట్ర సమాగమం అని. తర్వాత ఉమా సాహస్రి రాశారు, రేణుక సప్తశతి రాశ. సో ఈ రకంగా అనేక గ్రంథాలు రచించి అసలు ఇంద్ర పరతత్వాన్ని ఆయన తన అంటే గొప్ప వేద పండితులు కాబట్టి ఆ వేదాల్లో ఆయా మంత్రాల్లో భాష్యాల్లో ఉన్న ఆ ఇంద్రతత్వాన్నే పరతత్వంగా ఆయన ప్రతిష్ఠించారు. ఆ సమయంలో ఆయన గోకర్ణ లాంటి పండితులతో వాళ్ళు వాదించి ఇంద్రతత్వాన్ని స్థాపింపజేశారు. సో ఆయన చరిత్రాన్ని అంటే తెలుగు తెలియని మిగతా
వాళ్ళు కూడా సంస్కృతం ద్వారా తెలియజేసే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా మీరు ధన్యులు సార్. దానికి నేను అనడం ఏమిటంటే, కావ్యకంఠ చరితం కానీ ప్రజ్ఞాచక్షురం కానీ వాటికి మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అనువాదం కూడా చేస్తే ఇంకా చాలా మందికి తెలుస్తుందని నా అభిప్రాయం సార్. ఇది మంచి మంచి ఆలోచన అండి. వారు డైరెక్టర్ కాబట్టి ఆ రకంగా ఒక సూచన ఇచ్చారు, ఇది చేయొచ్చు. ఇంకా చాలా మందికి తెలుస్తుంది ఆ మహానుభావుల గురించి, లోకానికి ఇంకా తెలుస్తుంది. తెలియాలండి సార్. ఆచార్య నీలకంఠం గారు, సంస్కృతం చదువుకుంటే ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్న. సంస్కృతం చదువుకుంటే ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. సంస్కృతంలో లేని శాస్త్రం లేదు. ఇప్పుడు మనం సాధారణంగా అందరు ఏమనుకుంటారంటే, పాఠశాలలోకి వెళ్ళి సంస్కృతం చదువుకొని తర్వాత ఏదో బీఈడీ లాంటివి చేసి కేవలం అధ్యాపకుడిగా స్థిరపడిపోవడమే సంస్కృతం కానీ తెలుగు కానీ చదువుకుంటే అది మాత్రమే, అధ్యాపక వృత్తి మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు అనేటువంటి అపోహ సరి అయినటువంటిది కాదు. ఎందుకంటే సంస్కృతంలో లేని శాస్త్రం లేదు. సంస్కృతంలో వృక్ష శాస్త్రం ఉంది, సంస్కృతంలో రసాయన శాస్త్రం ఉంది, సంస్కృతంలో టెక్నాలజీ ఉంది, సంస్కృతంలో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. సంస్కృతంతో పాటు సంస్కృతం చదువుకొని సంస్కృతంతో పాటు మిగతా సాహిత్యం పైన, మిగతా విజ్ఞాన శాస్త్రం పైన ఒకవేళ కొంచెం దృష్టి పెట్టి చదువుకుంటే సంస్కృతం చదువుకున్న వాళ్ళకి అనేక ఉపాధులు ఉన్నాయి ప్రపంచమంతటా కూడా. అందుకని అది నా అభిప్రాయం. మొన్న కెనడాకు వెళ్ళినప్పుడు సార్, ఆ కెనడాలో జర్మనీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి కలిసాడు. సో ఆయన అంటే ట్యూబింగెన్ యూనివర్సిటీలో జస్ట్ 26 ఏళ్ళు, కేవలం సంస్కృతం చదువుకొని అక్కడ సెటిల్ అయిపోయాయని చెప్తాడు. ఏంటంటే, సంస్కృతం చెప్పడానికి ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు కావాలి అని. సో వీళ్ళు ఒకవేళ కాంపిటెంట్ గా తమ సామర్థ్యాన్ని తమ పెంచుకోగలిగితే, సార్ చెప్పినట్టుగా దేశం ఇక్కడ భారతదేశంలో కాదు బయట కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎవరికి వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే తమ సామర్థ్యంలోనే పని చేసుకోవచ్చు, కానీ ఇంకా పెంచుకుంటే ఇంకా అవకాశాలు పెరుగుతాయి. దానికి ఉదాహరణ మా మధుసూదన్. మొన్న ఈ మంజుల్ భార్గవ్ని ఆయన మ్యాథమెటిక్స్ లో నోబెల్ ప్రైజ్ లేదు కాబట్టి మ్యాథమెటిక్స్ లో టాప్ ప్రైజ్ గా వాళ్ళు ఫీల్డ్స్ మెడల్ ఇస్తారు. ఆ ఫీల్డ్స్ మెడల్ చాలా గొప్పది. అది పొందిన తెలుగువాడు, మన భారతీయుడు ఎవరంటే మంజుల భార్గవ్ అండి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, మీకు ఇంత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని. అంటే ఆయన అన్నారు, చిన్నప్పటి నుంచి మా తాతగారు భాస్కరాచార్య, వరాహమీర, ఆర్యభట్టు వీళ్ళ గ్రంథాలను నేర్పడం వల్ల నాకు ఒక కొత్త గణిత శాస్త్రీయ దృక్పథం ఏర్పడింది, అది నేను కొత్త కొత్త సిద్ధాంతాలని కనుక్కోవడానికి ఉపకరించిందని. కాబట్టి ఇది వాళ్ళు ఎంత తమను తాము అంకితం చేసుకుంటారు, అధ్యయనం చేస్తారనే దాని మీద ఆధారపడి, కేవలం ఏదో కొంచెం నేర్చుకుని అక్కడికే స్థిరపడిపోయి ఇంకా ముందు ఆలోచించకుండా ఉండటం వలన ఇటువంటి అపప్రథ లోకంలో వస్తుంది. అంతేకాని మిగతా విషయాలపైన దృష్టి పెట్టి తమంతట తాము అభివృద్ధి పొందితే ప్రపంచమంతటా కూడా సంస్కృతంగా వెళ్ళవచ్చు. సార్, ఆచార్య నీలకంఠం గారు, దశ లకారాలు, 3 పురుషులున్నాయి, తర్వాత ద్వివచనం 1, ఇవన్నీ ప్రత్యేకతలు అనుకుంటా. ఎందుకంటే ద్వివచనం ఏ ఇతర భాషల్లో కనిపించదు. సో మరి ఒకే ధాతువుకు దాదాపు 90 పైచిలకు రూపాలు వస్తాయి సార్. సో వీటిని అంటే కొత్తగా అధ్యయనం చేసేవాళ్ళు వాటి గురించి ఎలా దాన్ని చాలా భవతి భవతః భవంతి అన్నట్టుగా అట్లా ఒక ఒక ధాతువుకు, భూధాతువుకు ఎన్నో రూపాలు వస్తాయి దాదాపు. తర్వాత ఈ సన్నంతాలు, తర్వాత ఈ యంగ్ లుక్ ప్రయోగాలు. సో అంటే వీటికి ఎలా అంటే శాస్త్రీయంగా వాళ్ళు ఒక గురువు దగ్గర అధ్యయనం చేస్తే ఇవన్నీ సరళంగా నేర్చుకోవచ్చు. చాలా ఉత్తమమైన ప్రశ్న ఇది. ఇన్ని ధాతువులు, 1 కాదు 2 కాదు, మనకి పాణిని అందించినటువంటి ధాతువులు 2000 ధాతువులు, అంత అంత విస్తృతమైనటువంటి క్రియాపదాలు ఇంకా ఏ భాషలో లేవు. కేవలం ఏదో భవతి భవతః భవంతి భవసి భవతః భవతా ఇని వాటిని కంఠస్థం చేయించి వాటిని చాలా కఠినమనేటువంటి విషయాన్ని అటు అధ్యాపకులు ఇటు విద్యార్థులు మిగతా వాళ్ళందరూ కూడా వ్యాకరణ శాస్త్రం చాలా కఠినమైనటువంటిది, ఇవన్నీ నేర్చుకోవడం కష్టమని. అయితే
అక్కడ మరి ఇన్ని లకారాలు ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టమైన పని కదా, చాలా కష్టమైన పనే, నిజంగా కష్టమైన పనే. కానీ కష్టం లేకుండా ఏది నేర్చుకోగలుగుతాం, ఏ భాష నేర్చుకోగలుగుతాం? కాబట్టి ఈ సంస్కృత వ్యాకరణంలో ఉన్నటువంటి ధాతు సంపద అసామాన్యమైనటువంటిది, అది నేర్చుకోవడం చాలా సులభమైనటువంటిది. కాకపోతే దాంట్లో ముఖ్యమైనటువంటివి ముందు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, ఉదాహరణానికి వర్తమాన కాలం ఉంది, భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది, వీటిలలో మళ్ళీ వేరే వేరే విధాలైనటువంటి ధాతువులు కూడా ఉన్నాయి. ముందు సంస్కృత భాష నేర్చుకోవాలనుకున్నప్పుడు కేవలం ఇటువంటివి మాత్రమే నేర్చుకుంటే తర్వాత మిగతా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చాలా చాలా రకాల ధాతువులు చాలా వరకు మారింది కూడా, మారింది కూడా చాలా మారింది భాషలో, చాలా మారింది దీంట్లో కూడా. ఇప్పుడు అంటే ఒక కాలంలో పరస్మై పరస్మైగానే ఉండాలి, ఉండాలి. అప్పుడు పరస్మై అంటే ఆత్మనేపదం వాడాలి. ఇటువంటి నియమాలన్నీ ఉండేవి, ఇప్పుడు అలాంటివన్నీ ఏం లేవు. వాటిని దాటి మనం ముందుకొచ్చాం. అక్కడ తర్వాత యథోత్తరం మునీనాం ప్రామాణ్యం అని అంటారు ఆయన పతంజలి, యథోత్తరం మునీనాం ప్రామాణ్యం అని. అంటే భాష అంతవరకే ఉండాలి, అలాగే ఉండాలి అనేటువంటి నియమం ఎవరు చెప్పలేదు. భాషలో కాలాన్ని బట్టి మార్పులు వస్తాయి. ఆ మార్పుల ప్రకారంగా మధుతం చెప్పినట్టుగా పరస్మై పద ధాతువులు కేవలం దేనికోసం అయితే నిర్దేశింపబడ్డాయో వాటికోసమే మనం వాడట్లేదు. తర్వాత లోకంలో ఆత్మనేపద ధాతువులను పూర్తిగా మర్చిపోతున్నారు జనం. అది సమస్య అండి, ఆత్మనేపద ధాతువులను మర్చిపోతున్నారు. తర్వాత మీరు ఇంకొక చాలా మంచి ప్రశ్న అడిగారు ద్వివచనం గురించి. ద్వివచనం అనేటువంటిది ఏ భాషకు లేనటువంటి ఒక గొప్పనైనటువంటి సంపద సంస్కృతానికి. సరే, ఈ మధ్యలో కొంతమంది పండితులు ద్వివచనం అవసరం లేదు, దాన్ని తొలగిద్దామనే మాట మాట్లాడుతున్నారు, కానీ అది సరైనటువంటి కాదు. వాళ్ళు కూడా అంటే ఆరంభ కాలంలో ద్వివచనాన్ని మనం పక్కకు పెట్టి చేద్దామని, కానీ రామాయణం లాంటి కావ్యాలు చదువుతుంటే సార్ ద్వివచనం లేకుండా మనకు అది అవగాహన కాదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో శ్రీరామచంద్రుడు తను చూశాడు అంటే నేత్రాభ్యాం అపశ్యత్ అని అనుసం, కానీ ఇప్పుడు ఇంద్రుడు ఆయన సహస్రాక్షుడు, అప్పుడు నేత్రైహి అని అనాల్సి వస్తుంది. అది కాళిదాస్ ప్రయోగం చేశారు. సో అది ఒక చమత్కారం ఉంది అక్కడ. సహస్రాక్ష ఆఖండల సహస్రాక్ష, కాబట్టి దాన్ని జాగ్రత్తగా అది దాని అందం, దాని అందం దానికి ఉందండి. ఏ భాషకైనా తన అందం ఒకటి ఉంటుంది. అది అసలు నిజంగా ప్రయత్నం చేసి వాళ్ళు గ్రహించవచ్చు, గ్రహిస్తున్నారు కూడా. అది కష్టము అని అనుకున్న వాళ్ళు దూరం ఉంటే వాళ్ళకు నష్టము. సో చక్కగా వివరించారు సార్. అసలు నిజంగా అంటే మరి ఒక విశిష్టమైనటువంటి భాషకు కొన్ని విశిష్టతలు, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అందువల్ల మనం వాటిని అవి కష్టము అనకుండా ఏ భాష నేర్చుకోవడానికైనా మనం కొంతవరకు కృషి చేయాల్సి వస్తుంది అని ఆచార్య నీలకంఠం గారు అభిప్రాయపడ్డారు. సార్, ఒకటే ఒక చిన్న ప్రశ్నతో మనం ముగిద్దాం. సంస్కృతం అపార జ్ఞాన నిధి, దాని గురించి చెప్పండి సార్. మన మధుసూదన్ గారు, సంస్కృతం అపార జ్ఞాన నిధి. అవునండి, దాని గురించి నీలకంఠం సార్ ముందు చెప్పారు. దీంట్లో వృక్ష శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, గణిత శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, ఆధ్యాత్మ శాస్త్రం ఉంది. నిజానికి ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా చూపించగలిగిన ఒక కిటికీ లాంటిది ఇది. అంటే ఒక కిటికీ చాలా బాగుంది, నిజంగా గవాక్షం, గవాక్షం. ఎందుకంటే అండి, ఈ ఈ సంస్కృత భాష అనే ఒక ఈ కుంజిక అంటాం మనం, అంటే ఇది ఒక కీ. ఈ ఒక కుంజిక ద్వారా మనం ఒక ఒక విస్తృతమైన శాస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టొచ్చు. ఇది ఎలా తెలుస్తుందంటే అండి, మన సంస్కృత భాషలో ఇటు భౌతిక రసాయనిక శాస్త్రాలు వైశేషిక దర్శన రూపంలో ఉన్నాయి. తర్వాత మన యుక్తి శాస్త్రం అంటాం, లాజిక్ అంటాం, లా అంటాం, అది న్యాయశాస్త్ర రూపంలో ఉంది. ధర్మశాస్త్రం మన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మన సోషల్ కల్చర్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, దాన్నంతా మనం ధర్మశాస్త్ర రూపంలో తీసుకుంటున్నాం. ఇవి కాకుండా ఏ చెట్టు ఎప్పుడు నాటాలి, ఎందుకు నాటాలి, ఎలా నాటాలి, నాటితే మన చుట్టూ ఏ వృక్షాలు ఉండొచ్చు, వాటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అని వృక్ష శాస్త్రం ఉంది. సో మనం గమనిస్తున్నాము ఈ ప్రపంచానికి సంబంధించిన ప్రతి సూక్ష్మమైన విషయాన్ని కూడా చెప్పగలుగుతున్న భాష, చెప్పగలిగిన భాష, సామర్థ్యం కలిగిన భాష సంస్కృత భాష. సో ఇది ఒక చాలా గొప్ప అదృష్టం అండి మన భారతదేశానికి. ఇది తొందరగా తెలుసుకుంటే మనకి ఉపయోగము. ఇది తెలుసుకోకుండా చాలా మంది అంటారు
ఇది ప్రాంతీయ భాషల్లో కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అని. నిజానికి కూడా ఏ భాష అయినా కూడా ఆ విషయాన్ని ప్రతిపాదించడానికి సమర్థమే, కానీ ఆ సామర్థ్యంలో కూడా కొన్ని శ్రేణులుంటాయి, స్తరాలుంటాయి. ఆ ప్రకారంగా సంస్కృతం కొంచెం ఎక్కువ సైంటిఫిక్ భాష అని ఆ నాసా సైంటిస్ట్ రిగ్ బ్రిక్స్ దగ్గర నుంచి అందరూ ఒప్పుకున్న మాటే. ఆయన స్పష్టంగా చెప్పాడు, సంస్కృతంలోని పాణిని తర్వాత నవీన ఈ రెండూ చదవకుండా ఎవరైనా మళ్ళీ భాషాశాస్త్ర సంబంధంగా కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ లాంటి వాటిల్లో ప్రవాస చేస్తే ఏదైనా వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా అది ఎన్నో వేల సంవత్సరాల చక్రాన్ని మళ్ళీ వెతుకుతున్నట్టే. అది అందుకోసమే చూసారా, అంటే భాష నేర్చుకోవడానికి ఎంత కష్టపడాలో నాసా వాళ్ళు కూడా చెప్తున్నారు. తర్వాత జార్జ్ కార్డోనా లాంటి వాళ్ళు అండి, ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ పసిఫిక్ అక్కడ ఫిలడెల్ఫియా స్టేట్ పెన్సిల్వేనియా దేశంలో ఉన్నారు ఆయన, అక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు ఆయన, అపర పాణినిగా పేరు గాంచారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పరిశ్రమ చేసి తపస్సు చేసి దీన్ని చాలా ప్రామాణికంగా నేర్చుకుని ఆయా దేశాల్లో వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల ఎంతో మంది ఇప్పుడు ఆకర్షితులయ్యారు. కాబట్టి సంస్కృతం కఠినం కాదు, సంస్కృతం మృతం అసలు కాదు, సంస్కృతం మనందరినీ జీవింప చేయగలిగిన భాష. ఎవరు సంస్కృతంలోకి వస్తారో వాళ్ళకి ఆ సంస్కృత మహత్వం తెలుస్తుంది. సంస్కృతం మన శరీరంలోని ప్రతి ధమనిని, ప్రతి రక్తనాడిని, మన బ్రెయిన్, ముఖ్యంగా బ్రెయిన్ వేవ్స్ అంటాం, దాంట్లో అల్ఫా వేవ్స్ అండి, వాటిని ప్రేరేపించగలిగిన శక్తి ఈ సంస్కృతంలోని కొన్ని ధ్వనులకు ఉంది, ఓంకారం లాంటి మంత్రాల లాంటికి. కాబట్టి ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ ఫలితం లభిస్తుంది. పురాణంలో శ్లోకం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఉచ్చరించగలగాలి, తెలుసుకోగలగాలి, తన శరీరం మనస్సు వీటిలో పరిణామాల్ని తను అనుభవించగలరని నాకు దృఢంగా నమ్ముతానండి. తర్వాత కంప్యూటర్కు చక్కగా అతికేటువంటి భాష, ఉపయోగపడే భాష. ఇప్పుడు ఈ సీడాక్ భారతదేశంలో పూనా, బాంబే, బెంగళూరు లాంటి చోట వీటి మీద ఇప్పుడు అధ్యయనం జరుగుతుంది. మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాన్పూర్లో జరుగుతుంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మనం ఇంతవరకు సంస్కృతం యొక్క విభిన్న ఆయామాల్ని స్పర్శించారు ఆచార్య నీలకంఠం గారు, తర్వాత ఆచార్య మధుసూదన్ గారు. నిజానికి సంస్కృత భాష మృత భాష కాదు. అలా ఎవరైతే మృత భాష అని భావిస్తారో వాళ్లే మృతప్రాయులు అని చెప్పేసి ఆచార్య నీలకంఠం గారు అన్నారు. తర్వాత భాషలో ఎన్నో విశిష్టతలున్నాయి, వాటిని గురువు దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటే ఆ భాషలో ఉన్నటువంటి అపారమైన విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఉదాహరణకు భగవద్గీత ఉంది, భగవద్గీతలో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం నిండి నివిడీకృతమై ఉంది. అలాగే పురాణాలున్నాయి, అష్టాదశ పురాణాలున్నాయి, స్మృతి గ్రంథాలున్నాయి. మానవ జీవితానికి ఏదైతే అవసరమో, లౌకికమైన జీవితానికి, ఆధ్యాత్మికమైన జీవితానికి కావలసిన అన్ని సరుకులు సంస్కృతంలో ఉన్నాయి. అలాంటప్పుడు సంస్కృతాన్ని మనం చిన్నచూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. అందరూ మాట్లాడడం లేదు కదా అంటే, సరే అందరూ మాట్లాడడం ప్రారంభిస్తే మనం దాని సాధ్యమవుతుంది. శివమొగా దగ్గర ఒక గ్రామం ఉందట సార్, అక్కడ మొత్తం సంస్కృతం మాట్లాడతారని విన్నాను. మధ్యప్రదేశ్ లో కూడా ఈ మధ్యలో ఇంకొక గ్రామం వచ్చింది, అక్కడ కూడా అందరు సంస్కృతం మాట్లాడుతున్నారు. సో ధన్యవాదాలు సార్ ఆచార్య నీలకంఠం గారికి, తర్వాత ఆచార్య మధుసూదన్ గారికి. ఇంతసేపు సంస్కృతం యొక్క విశిష్టతను వారు తెలియజేశారు. ఇద్దరు ఉద్దండ పండితులు, వారికి యాదగిరి దూరదర్శన్ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం అండి.